మోసపోయేవాడు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అది మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడు తప్పు. ఇలా ఐసీయూలో బెడ్ పైన చవబతుకుల మధ్య ఉన్నది మనమే. సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం అలియా సేల్స్ మ్యాన్ సుబ్రహ్మణ్యం. నేను ఇలా అవడానికి కారణం మాత్రం నేను కాదండోయ్, ఆ దేవుడు. నేనొక లోబిని, సెల్ఫిష్ని, మోసగాన్ని. ఎంతలా అంటే నమ్మిన వాళ్ళని అట్టేట ముంచే అంత. కానీ దానికి నేను పెట్టుకున్న పేరు అవసరం. నాకు అవసరం ఉంటే అండమానైనా వెళ్తాను, అవసరం లేకుంటే అడుగు కూడా బయటపెట్టను. ఎవరైనా నాకు సాయం చేయాలనుకుంటాను, కానీ నేనెవరికి సాయం చేయను, అందరినీ వాడుకుంటాను. సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే జందేల గారి అహనా పెళ్ళంట సినిమాలోని రాజేంద్ర ప్రసాద్ కోట శ్రీనివాసరావు క్యారెక్టర్లను మిక్సీలో గ్రైండ్ చేసి తీస్తే నేనొస్తాను. ఇలాంటి క్యారెక్టర్ అంటే ఎవరికి మాత్రం నచ్చుద్ది. అందుకే నేను ఎవరితో కూడా 6 నెలల కన్నా ఎక్కువ సావాసం చేయను. సరే, వాళ్లే నన్ను భరించరు. రే, ఇంకోసారి చుట్టుపక్కల కనిపించడానికి వేసేస్తాను కూడా. అక్క రే, రూమ్మేట్ అంటే ఎవడైనా రెంట్ షేర్ చేసుకుంటారా? నువ్వేమో మావస్తులు షేర్ చేసుకుంటున్నారు. ఎదవా సబ్బు, పేస్ట్, ప్యాంటు, బైక్, చివరికి మా కట్టడలు కూడా వాడేసుకున్నావు కదరా. అరే పోనీరా, వాణి పాపాన్ని వాడైపోతాడు. వాడు చేసిన పాపానికి నేను పోయేటట్టున్నారా? రే, ఇది అన్యాయం రా. జీవితం అనే పేకాట్లో నేను మీతో పాటే కదరా ఆడుతున్నాను. మధ్యలో జోకర్ రాలేదని ఇలా మిడిల్ డ్రాప్ అవ్వమంటారా? ఎంతైనా నేను మీ ఫ్రెండే కదరా, ఒక్కసారి మరి హ్యాపీ డేస్ గుర్తు తెచ్చుకుంటారా? ఏయ్, మై లైఫ్ లో హ్యాపీ డేస్ కదరా, సాడ్ డేస్ రా. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించు, చాలా రూమ్ దొరుకుతాయి. సుబ్బు. Yes. సుబ్రహ్మణ్యం. Yes. సేల్స్మెన్ సుబ్రహ్మణ్యం. Yes, బాస్. ఆ మూడు నేనే, సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం అలియా సేల్స్మెన్ సుబ్రహ్మణ్యం. ఇంతకీ నీడే రూమ్మేట్ అని ఓఎల్ఎక్స్ లో పోస్ట్ పెట్టింది మీరేనా? Yes, బాస్. కరెంట్ మా పరిస్థితి, రెంట్ కట్టలేని పరిస్థితి. వెరీ సాడ్. సిటీ పొమ్మంటుంది, ఊరు రమ్మంటుంది బాస్. ఓ, ఊరు వెళ్తే అప్పులలు కొడతారు, వీడుంటే ఓనర్ తిడతాడు. తిట్టుడేంద్రా, బ్యాగులు తీసి బయట పడేస్తాను. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పూర్ సౌండ్స్. అదే బీదర్పులు. ఈ సుబ్బు ఉండగా మీ కష్టాలు దండగా. ఈ ఏటీఎం కార్డ్స్ తో చేసుకోండి పండగ. థాంక్ గాడ్, బతికించిన బాస్. పోదాంతా. అదేంటగానే నేను ఎవరినైనా అరగంటలో బుట్టలో పడేస్తాను. ముందు వాళ్ళ బాధను నేను భరించినట్టు నటిస్తాను, ఆ తర్వాత వాళ్ళని భరించేలా చేసుకుంటాను. అంటే 1-10 సూత్రం అప్లై చేస్తానన్నమాట. బాగుంది, ఓ 6 నెలలు ఉండొచ్చు. అదేంది భయ్యా, 1 ఇయర్ అన్నావు? అంటే 6 నెలకి ఇంకో 6 నెలు కలిపితే 1 ఇయర్ కదా భయ్యా. అవునవును. అంతకు మించి మీరు నన్ను భరిస్తేగా. ఏంటి భయ్యా? బాత్రూమ్ ఎక్కడ భయ్యా? అర్జెంట్. అటు భయ్యా. థ్యాంక్ గాడ్. అబ్బా, మంచోడు దొరికాడు కదరా. అవునరా, ఇంకో 6 నెలలు మనం ఫ్లాట్ కి రెంట్ కట్టని అవసరం లేదురా. భయ్యా, భయ్యా. అరే, వాడు పిలుస్తున్నారా? ఓ భయ్యా. ఆ భయ్యా, చెప్పు, వాట్ హ్యాపెన్? నేను హడావిడిలో సోప్ మర్చిపోయాను, మీది వాడుకోనా? వాడుకో భయ్యా, ఏమన్నా వాడుకో, ఎంజాయ్. ఇంకా మన టైటిల్ జస్టిఫికేషన్ విషయానికి వస్తే, మనం సీజనల్ సేల్స్ మ్యాన్. అంటే ఆ టైంలో వెయిట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో అవి సేల్స్ చేస్తూ ఉంటామన్నమాట. ఏం కావాలి బాబు? 1 సెకండ్. మీకు 5 కిలోల కందిపప్పు, 10 కిలోల ఉల్లిగడ్డ, 5 కిలోల మినప్పప్పు, 10 కిలోల టమాటో అవసరం ఉందన్నారు. మాకేం అవసరం లేదే. లేదా అంటీ?
ఉదయం వస్తే అంకుల్ సాయంత్రం రమ్మన్నారు. మీకు తెలియదేమో, ఒకసారి అంకుల్ పిలవండి. ఏమండి ఏమండి అంకుల్? ఏంటే ఏంటి బంగారం? అబ్బా, ఈ అబ్బాయి దగ్గర ఏదో తీసుకుంటానన్నారంట. అదే అంకుల్, మార్నింగ్ వస్తే మీరు వేరే ఆంటీతో డీప్ డిస్కషన్లో ఉన్నారే, మళ్ళీ రమ్మన్నారు. మర్చిపోయినట్టున్నారు. అబ్బా దొరికిపోయాను. ఇంకో ఆంటీనా? ఎవరండి అది? ఆంటీ కాదే, పని మనిషి, ఇల్లు తుడవడానికి వచ్చింది. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఇంట్లో సరుకులు లేవు కదా అని ఈ అబ్బాయి చాలా చీప్ గా ఇస్తానంటేను నువ్వు వచ్చాక తీసుకుంటా అన్న బంగారం. లేకపోవడం ఏంటండి, పోయిన వారమే తీసుకున్నాం కదా. లేవే బాబు, చుట్టాలొచ్చారుగా నిండుకున్నాయి. బాబు నువ్వు పంపించినాయనా? థ్యాంక్ యూ అంకుల్. ఓకే చెప్తా. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, దాన్ని క్యాష్ చేసుకోవటమే మన పని. ఇలాంటి యవ లక్షణాలున్న నన్ను ఒక అందమైన అమ్మాయి లవ్ చేసిందంటే నమ్ముతారా? మీ కర్మగారు అదే జరిగింది చూడండి. ఓ రోజు రెస్టారెంట్ ఫుల్గా ఫుడ్ తిని జేబులో డబ్బులున్నా బిల్లు ఎలా ఎగ్గొడదామని ఓ తెగ ఆలోచిస్తా ఉన్నాను. వీడబ్బా వీడు మనల్ని చూస్తున్నాడుగా. అప్పుడు వినిపించింది ఒక కోత. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేనున్నాగా. అక్కడ కాదు ఇక్కడ. నాకైతే ఎవరు కనిపించట్లేదు, మీకు కనిపిస్తున్నారా? ఈడియట్. వీడేంటి ఇప్పుడే తినేసి మళ్ళీ నన్ను తినేసేటట్టు చూస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, అర్జెంట్ కాల్, ఫోన్ మాట్లాడొస్తాను. ఓకే. హలో, యా కమింగ్ సార్. బిల్ రే, బిల్ ఎగ్గొట్టేవాళ్ళు కనిపిస్తున్నానా? అక్కడ కూర్చుంది నా లవర్, పెళ్ళేం కావాలో చూడు, ఫోన్ మాట్లాడొస్తా. ఓకే సార్. ఆర్డర్ మ్యామ్? 1 apple juice. ఓకే. వాట్ జ్యూస్? 1000 rupees? లేదు మ్యామ్, మీ లవర్ బిల్తో కలిపి మొత్తం 1000 rupees. నా లవరా? ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు కదా మేడం. ఈడియట్. సర్లే. చేసేసిందిగా, నన్ను పట్టుకుందా అయిపోయాను. పరిగెత్తరా సుబ్బు. ఏ దొంగ ఆగరా, వే దొంగ దొంగ. వారి దేవుడు, ఇది ఎక్కడ గోల్రా నాయన? బతికిపోయాను రా దేవుడా. ఒక్కసారి బిల్లు కట్టించినందుకు తిన్నది మొత్తం అరిగేలా పరిగెత్తిచ్చిందిగా. శ్రీ మహాలక్ష్మికి
అమ్మా, ఎప్పుడు గుడిమొహం కూడా చూడను నేను. ఈరోజు ఏకంగా నీ ముందు మోకరిలానంటే కారణం చిల్లర సరిపోవట్లేదు తల్లి. కోడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అలాంటి జాక్ పోట్ ఒకటి ఎదురేలా చేయి తల్లి. అప్పుడు నీకు ఒక 100 కాదు కాదు 50 కాదు కాదు 5-10 ఒక్క కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాను తల్లి. అలా చేయి నువ్వు, నువ్వు చేస్తావు నాకు తెలుసు. బికాస్ బేసికలీ యువర్ గాడెస్ మై మదర్. హాయ్. రామేశ్వరం పైన శనీశ్వరం వదలనట్టు ఇది నన్ను తగులుకుంది ఏంట్రా బాబు. అమ్మా, నేను నిన్ను కోరుకుంది ఏంటి, నువ్వు నాకు చూపించింది ఏంటి? నీ కొబ్బరికాయ క్యాన్సిల్ అంతే. ఐ హర్టెడ్. ఏయ్ హలో. శ్రీమాత్రేనమ. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని నన్ను వదిలేలా లేదే. హలో, ఆగండి. శ్రీమాత్రేనమ. అమ్మా, ఏంటమ్మా ఈ గోళ? దొరికిపోయానే. అదేంటండి మీరు అలా తప్పించుకుంటారు దొంగలా? నేనేమో మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటాను. థ్యాంక్సా? హా, మీ వల్ల నాకు 1, 2, 3 లాభాలు జరిగాయి తెలుసా. నెంబర్ 1, ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాట్స్ మ్యామ్. దేనికి? మా జ్యూస్ బార్లో ఎవ్రీ మంత్ ఒక లక్కీ డ్రా తీస్తాం. ఈసారి మీరు కూర్చున్న టేబుల్ సెలెక్ట్ అయింది. యు నో నీడ్ టు పే ద బిల్. ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. వావ్, థ్యాంక్ యూ. ఆ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఉండేది ఒకప్పుడు, పగిలిపోయింది ఎప్పుడో. నీ వల్ల మళ్ళీ దొరికింది ఇప్పుడు. నెంబర్ 2, ఒకరోజు ఒక దొంగ నా బ్యాగ్ కొట్టేసి పారిపోతుంటే నేను వెంబడించాను. ఏయ్ దొంగ, పట్టుకోండి. రే దొంగ, మధ్యలో నువ్వు వాడిని వెంబడించావు. అలా పరిగెత్తి పరిగెత్తి వాణి నువ్వు గుద్దేసి నాకు పట్టించేసావు. దొంగ విధవా, నా బ్యాగ్ కొట్టేస్తావు. చావు ఇడియట్. అందులో మా మదర్ లాకెట్ ఉంది. ఇట్ వాజ్ సో ప్రెషియస్ టు మీ బికాస్ మా మదర్ లేరు ఇప్పుడు. ఆ లాకెట్లోనే మా మదర్ని చూసుకుంటున్నాను ఎప్పుడు. ఇప్పుడు కూడా బయట నీ బైక్ చూసి గుళ్ళకొచ్చానా? నా వీసా ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయిందని కాల్ వచ్చింది ఇప్పుడు. ఓ మై సేల్స్ మేనేజర్, నాకు తెలియకుండా నా వల్ల ఇంత దారుణమైన హెల్ప్ జరుగుతున్నాయా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కుంపదీసి డబ్బులు ఏమైనా ఇస్తుందా? ఇప్పుడు మీరు 3 times కలిసినందుకే నాకు ఇంత ప్లస్ అయిందా? అప్పుడు లైఫ్ లాంగ్ నా పక్కన ఉంటే ఇంకెంత ప్లస్ అవుతుంది? సో ఐ లవ్ యూ. అది మీరు ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించుకొని ఎప్పుడైనా చెప్పండి, అప్పుడు ఓకే చెప్పండి. ఒక్క నిమిషం, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? సంజన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్. ఇంకొక్క నిమిషం, ఇంకొక్క నిమిషం. అమ్మా, ఏం మాయమ్మనేది, ఇప్పుడే అడిగాను అప్పుడే జాక్పాట్ పంపించావా? సంజన గ్రూప్ ఆఫ్ చైర్మన్ కూతురు అమ్మాయి, బిలియనీర్ ఒక్కతే కూతురు. నీకు 100 కొబ్బరికాయలు కన్ఫర్మ్ తల్లా. ఎక్కడికెళ్ళారు? అమ్మకి థ్యాంక్స్ చెప్పుకొని వచ్చాను. ఎందుకోనండి, చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే సహాయం అనే పదం నా బ్లడ్లలో కలిసిపోయింది. నాకు తెలియకుండా చాలా మందికి హెల్ప్ చేశాను, ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు. ఇప్పుడు కూడా మీరు చెప్తే నా గురించి నాకు తెలిసింది. థ్యాంక్స్. ఆలోచిస్తుంటే మీరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతోటి లైఫ్ హ్యాపీగా ఉంటుందని స్వామి సత్యానంద్ చెప్తుండేవారు. సో మీ ప్రపోజల్కి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాను. రియల్లీ? యాహూ, హోల్డ్ ఆన్, దానికి ఇంకా టైం ఉంది, ఇది గుడి కదా. ఓకే, అలాగే. లవ్ యూ. లవ్ యూ టూ.
గాడు మంత్ర గాడు జాదు గాడు జఫ గాడు మోస గాడు మోస గాడు మంచు ఉల్లరి ముంచేవాడు సుబ్బు సుబ్రహ్మణ్యం సుబ్బు సుబ్రహ్మణ్యం సేల్స్ మ్యాన్ సుబ్రహ్మణ్యం వీడు సేల్స్ మ్యాన్ సుబ్రహ్మణ్యం సేల్స్ మ్యాన్ సుబ్రహ్మణ్యం వీడు సేల్స్ మ్యాన్ సుబ్రహ్మణ్యం చెప్పరా పోంతీరా మాట్లాడు. నువ్వు ఇచ్చిన ఏటీఎం కార్డులో మనీ లేవు భయ్యా. అవునా? అర్రే అది చెప్పటం మర్చిపోయాను భయ్యా. అది పాత కంపెనీలో చేసేటప్పుడు తీసుకున్న కార్డు, బ్లాక్ అయి ఉంటుంది. ఈసారికి మీరు కట్టేయండి, మనం వచ్చాక లెక్కలు చూసుకుందాం. ఈడేంద్రా ఇట్లా మాట్లాడుతుండు, లవ్ లో పడితే అంతేలేరా. అంతే అంటావా? అంతే అంతే. సర్లే, లేకపోతే రెండు కట్టాలంటే రెండు. మాయాజాలం చేసి తన జెండా పాతేస్తాడు, అన్నింట్లో దూరేస్తాడు, అందరిని కమ్మేస్తాడు, కన్మూసి తెచ్చే యోగ కల్లోలం సృష్టిస్తాడు. హాయ్ సుబ్బు. సంజన, నువ్వెక్కడున్నావు సుబ్బు? ఆర్ యు ఓకే? ఎనీథింగ్ హ్యాపెన్డ్? నేను హాస్పిటల్లో ఉన్నాను, అమ్మ కాస్త సీరియస్గా ఉంది. నీ దగ్గర ఏమైనా మనీ ఉన్నాయా? ఎంత కావాలి? ఒక 50K, 1 lakh. వదిలే, 50K చాలు. నేను 1 lakh ట్రాన్స్ఫర్ చేస్తాను, బీ కూల్. థ్యాంక్ యూ సంజన, థ్యాంక్ యూ సో మచ్. హలో, నో ఫార్మాలిటీ సుబ్బు, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మ జాగ్రత్త. ఓకే ఓకే, అది నేను చూసుకుంటాను, నువ్వు మనీ పంపించు. షూర్ సుబ్బు. లవ్ యూ. ఇది ఒకటి ఉంది కదా, లవ్ యూ టూ. అరేడు పెద్ద బిస్కెట్ రాజారా. అవునరా, అనవసరంగా నమ్మినాంరా. సంజన, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఒక 30,000 పంపించవా? ఓకే సుబ్బు. సంజన, ఒక 50,000. అలాగే సుబ్బు. సంజన, అర్జెంట్కి ఒక 20,000. షూర్ సుబ్బు. సంజన, నాన్నకు సీరియస్గా ఉంది, ఒక 5 lakhs. పంపిస్తాను. ఇన్నాళ్ళు నన్ను భరించినందుకు థ్యాంక్స్ సుబ్బు. సుబ్బు, చెప్పా పెట్టకుండా చెక్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రాకుండా ఇంకేం వస్తుంది? ఏమైంది వీడికి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? హాయ్. హాయ్, కూర్చోండి. థ్యాంక్ యూ. సుబ్బు ఉన్నాడా? ఇంకెక్కడు సుబ్బు, మమ్మల్ని గబ్బు పట్టించి ఎప్పుడో జంపాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మీకు తెలిస్తే చెప్పండి, మేము వాడికి చాలా రుణపడి ఉన్నాం, తీర్చేస్తాం. ఏమైంది వీళ్ళకి, సుబ్బు గురించి ఇలా మాట్లాడుతున్నారు? ఆయన నువ్వు వానెట్లా లవ్ చేసావు? వాడు మనిషిని అసలు, వాడు మాదిరి డబ్బులన్నీ తీసుకొని వాడుకొని వదిలేస్తాడు. నా కొడుకు. మీ దగ్గర ఏమైనా మనీ తీసుకున్నాడా చెప్పండి. తన అమ్మ నాన్నలకి బాగాలేదంటేను 10 lakhs వరకు ఇచ్చాను. గోవింద గోవింద, వాడికి అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారండి? వాడొక అనాథ. మాకు మొన్నే తెలిసింది వాడు అందరినీ వాడుకొని వదిలేస్తాడని, అందరిపైన ఒంటేటింటూ సూత్రం అప్లై చేస్తాడని. వెళ్ళండి వెళ్ళండి, వాడి పీడ వదిలిందని పండగ చేసుకోండి, పండి.
అరే మామ, ఉంటే టెంట్ సూత్రమేంద్రా? అదే మామ, ఒకటి చలికాలం రాత్రిపూట టెంట్ వేసుకుని ఒంటెని బయట కట్టేసి పడుకుంటాడు. ఒంటెకు చలిస్తుందని ముందు తలని, ఆ తర్వాత నడుముని, ఆ తర్వాత మొత్తం ఒంటెని టెంటులో పడుకొనిస్తాడు. చివరికి చూస్తే టెంటు లోపల ఒంటె ఉంటుంది, బయట వాడుంటాడు. ఇందులో ఒంటె మన సుబ్బుగాడు. అరే సుబ్బుగాడు కదరా, దొరికిండ్రా నా కొడుకు, ఫోన్ దీరా, ఫోన్ దీ. హలో సంజన, ఏమైంది తనకి? ఏముంటది, మనలాగా ఇంకోని మోసం చేసి ఉంటాడు, కుమ్మి పాడేసి ఉంటారు, ఇక్కడ వచ్చి పాడాడు నా కొడుకు. దేవుడు ఉన్నారా? మంచిగా అయిందిరా నా కొడుక్కి. ఎస్, ఎక్స్క్యూజ్ మీ, అతను ఎవరు మీకు తెలుసా? హా డాక్టర్, మా ఫ్రెండ్. అతనికి ఏమైంది మీకు తెలుసా? ఏముంది డాక్టర్, ఒక కుమ్మేసి ఇక్కడ జాయిన్ చేసి ఉంటారు. నో, హీస్ హావింగ్ ద క్యాన్సర్ ఎట్ ఫైనల్ స్టేజ్. మ్యాక్సిమం హవర్స్ ఓన్లీ. వాడు పిలుస్తున్నారా? సుబ్బు, మిమ్మల్ని దారుణంగా మోసం చేశాను. మీ వస్తువులు వాడుకున్నాను, మిమ్మల్ని వాడుకున్నాను, మీ దగ్గర అందిన కాడి డబ్బు లాగేసుకున్నాను. అన్ని చేసి చెప్ప పెట్టకుండా మాయమయ్యాను. అందుకే నాకు ఇలా జరిగింది అనుకుంటున్నారు కాదు? కాదురా, నాకు ఈ వ్యాధి ముందు నుంచే ఉంది. నేను ఒక అనాథని, ఎవరికి పుట్టానో తెలీదు, ఎక్కడ పెరిగానో తెలీదు. ఊహ తెలిసేసరికి ఒక అనాథాశ్రమంలో ఉన్నాను. అక్కడే తిండి, చదువు అంతా బాగానే ఉండేది, కానీ ఎక్కడో వెలితి. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండు అని అప్పుడనిపించింది. అనాథగా పుట్టడం నా తప్పు కాదు, కానీ అనాథగా చనిపోవడం నా తప్పు అవుతుందని. అందుకే బాగా చదువుకొని ఒక మంచి జాబ్ సంపాదించుకొని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేద్దాం అనుకున్నాను. కానీ ఆ దేవుడు క్యాన్సర్ రూపంలో నా కోరికను తీర్చాడు.
అయినా సరే క్యాన్సర్ని జయించాలనుకున్నాను, కానీ ఆపరేషన్కి లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి నా క్యారెక్టర్ని చంపుకొని లోవిగా సెల్ఫిష్గా ఒక మోసగాళ్లాగా తయారయ్యాను. అందరి దగ్గర అందినంతగా లాగేసుకున్నాను, ఆపరేషన్కి డబ్బు సంపాదించాను, కానీ ఆ దేవుడు నాకు మళ్ళీ దెబ్బేశాడురా. సార్ ఆపరేషన్కి మనీ రెడీ చేశాను. సారీ సుబ్బు, ఇట్స్ ఫైనల్ స్టేజ్, ఆపరేషన్ చేసినా నో యూజ్. లేదురా, దేవుడు నాకు అన్యాయం చేయలేదు. నా స్వార్థం కోసం మోసం చేసి సంపాదించిన డబ్బు నాది కాదు, మోసపోవటం తప్పు కాదు, మోసం చేయటం తప్పురా నాకు తెలిసేలాగా చేశాడు. అందుకే ఆపరేషన్ చేసినా బ్రతికే ఛాన్స్ ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. మీ మనీ అనా పైసలతో సహా చెక్ రాసి పెట్టాను. నేను సంపాదించిన కొద్ది డబ్బు మాత్రం అనాథాశ్రమంకు పంపించండి. నన్ను క్షమించండి రా. సారీ సంజన. నో సుబ్బు, ఈ డబ్బు మాకొద్దు, నీకు ఆపరేషన్ జరగాలి. ఇదే కాదు, ఇంకెంత మనీ ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను, మనం మంచి హాస్పిటల్కి వెళ్దాం పదా. నన్ను మనీతో కొనాలనుకుంటున్నావా? సేల్స్ మ్యాన్ సుబ్రహ్మణ్యం, నాట్ ఫర్ సేల్.